हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल इस्मार्ट शन्यु। इरोज नेन मीकु शन्यु नी इंट्रोड्यूस चेयबोतुन्नानु। वीडे शन्यु ना कोडुकु। वीडु 2016 मे 17 ना पुट्टाडु। वीडि वीडियोस इंतकुंदे नेनु 4 अप्लोड चेसानु, कानी आ वीडियोस अंटे इला वीडियोस तीसिपेट्ला, वीडि फोटोस मात्रमे तीसिपेट्टानु। ఈ రోజు నేను వీడిని ఇంట్రడ్యూస్ చేయడానికి గల కారణం ఏమిటంటే, ఇలాంటి స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ చాలామంది ఉన్నారు. ఇలాంటి పిల్లలు ఉన్న తల్లులు చాలామంది చాలానే ఫేస్ చేస్తూ ఉంటారు. అందులో ఒకదాన్ని నేను, నా కొడుకుతో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ప్రాబ్లమ్స్ అంటే వీడి బాధని చూడలేకపోయేదాన్ని, వీడి కష్టాన్ని చూడలేకపోయేదాన్ని. ఇప్పుడు కూడా వీడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. వీడి బాధని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. నా యొక్క బాధ ఎవరు అర్థం చేసుకోరు. అంటే బయట వాళ్ళు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, నా ఫ్యామిలీ మెంబర్సే నాకు అర్థం చేసుకోవటం లేదు. కొంతమంది ఫ్యామిలీస్లో బాగా చూసుకుంటారు, కొంతమంది ఫ్యామిలీస్లో బాగా చూసుకోరు. కానీ మా ఇంట్లో ఏమంటే, మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు. అంటే వీని బాగా, వీళ్ళ డాడీ వీని బాగా ఎత్తుకుంటాడు, బాగా చూసుకుంటాడు. కానీ వీళ్ళ డాడీ మార్నింగ్ వెళ్ళారంటే ఈవినింగ్ వస్తారు. నాకు వీడికి నేను, నాకు వీడే ఇంట్లో మేమిద్దరమే ఉంటాము, ఇంకెవరు ఉండరు. నేను చాలా అంటే చాలా బాధపడ్డాను వీటితో 6 ఇయర్స్గా. రీసెంట్గా నాకు ఒక పాప పుట్టింది, 3 మంత్స్ అవుతుంది, ఆగస్ట్ 9 పుట్టింది. ఆ పాప ఏమంటే, పుడతానే 9 అవర్సే మాత్రమే ఉన్నింది, తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలే. ఆ పాప నాకు 6 ఇయర్స్ తర్వాత పుట్టింది. అసలు నేను ఆ పాపని ఇంతవరకు చూడని కూడా చూడలేదు, కేవలం ఫొటోస్లో మాత్రమే చూశాను. నాకు ఏడుపు వస్తుంది ఆ పాపను తలుచుకున్నప్పుడంతా. అసలు ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అందుకే నా యొక్క బాధ ఎవరికీ రాకూడదు ఆ ఉద్దేశంతోనే ఈరోజు నేను షన్నుని మీ ముందుకు తీసుకొని వచ్చాను. వీడిని ఇంట్రడ్యూస్ చేయడానికి గల కారణం ఏమిటంటే, మీరు నా యొక్క బాధనే కాదు, నాలాంటి తల్లుల బాధల్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే నేను తీస్తున్నాను. వీడిని మేము చాలా దగ్గరలో చూపించాము, సిఎంసి వేలూరులో చూపించాము, నెక్స్ట్ ని మ్యాన్స్లో చూపించాము. ఎక్కడెక్కడో పెద్దవాళ్ళు నాటు వైద్యాలు అనే వాటి గురించి చెప్పుంటే వాటి దగ్గర, అన్నిటి దగ్గరికి పోయినాము. అసలు చూపించని చోటు అంటూ లేదు వీడికి. అసలు వీడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. వీడికి జలుబు చేసేసింది 1 వీక్ నుంచి బాగాలేడు. ఈరోజే కొంచెం బాగున్నాడు, ఫుల్గా జలుబు చేసింది. అసలు వీడికి ఏమీ తెలియదు, కనీసం నేను ఎవరో కూడా తెలియదు వీడికి. అమ్మని అనేసి ఏదో మనం మాట్లాడితే మన ఫేస్ సైడ్ చూడటము, దగ్గితే నవ్వడము, వెరైటీ వెరైటీ సౌండ్స్కి రియాక్ట్ అవుతాడే తప్ప అసలు ఏమీ తెలియదు వీడికి. వీడికి ఎక్కడ బాగవుతుందని చెప్తే నేను అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ బాగవుతుందేమో, ఇక్కడ బాగవుతుందేమో అని చెప్పి ఎన్నో ఆశలు ఉండేవి. ఇప్పటికీ ఆశపడతాను ఎక్కడైనా బాగవుతుందంటే వెళ్ళి చూపించుకుందామనేసి. నా యొక్క బాధ ఎలాంటిదంటే అసలు నేను చెప్పలేను అటువంటి బాధ. మీకు తప్పకుండా నా షన్ను నచ్చుతాడు అని అనుకుంటున్నాను. వీటితో నేను ప్రతి ఒక్క వీడియోస్ తీసేటివన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడివి ప్రతి ఒక్క వీడియోస్ నేను అప్లోడ్ చేసి పెడతాను. వీడివి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నా వీడియో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్తో నేను మరింత వీడియోస్ నేను తీయగలగాలి. వీడికి మెడల్ కూడా నిలబడవు, తల ఉసుకుమంటే కింద పడిపోతుంది, తల పైకే ఎత్తడు. మనమే ఇటు ఎత్తాలా, లేకుంటే ఏదైనా ఫ్రెండ్ ఏమైనా కనిపించిందంటే బాగా ఎత్తుతాడు. కనీసం కింద ఉండడు నిద్రపోయినప్పుడు తప్ప, ఎత్తుకొనే ఉండాలి వీడిని. కింద ఉండడము అంటేనే బాడీ చాలా టైట్గా బిగపెట్టేస్తాడు. అదే ఎత్తుకొని ఉంటేనా కొంచెం ఫ్రీగా ఉంటాడు, ఎత్తుకున్నా కూడా ఒక్కొక్కసారి ఉండడు. చాలా అంటే చాలా కష్టము. చాలా పిల్లలు ఉంటారు, కొంతమంది తింటారు, కొంతమంది కింద ఉంటారు, అన్నీ చేస్తారు. కానీ వీరు కింద ఉండడు, తినేది రాదు, తాగేది రాదు. అన్నీ నా ఫోర్స్తో నేను వాడికి పెట్టాలి తప్ప వాడికి ఏమీ కూడా తెలియదు. వీడు ఒక దేవుడు బిడ్డలాగా అన్నమాట. దేవుణ్ణి మనం ఎలా చూసుకొని పూజిస్తామో, దేవుణ్ణి అన్న కాసేపే పూజిస్తాం. కానీ వీని 24 అవర్స్ వాడిని నిద్రపోయినప్పుడు తప్ప, మిగతా అప్పుడంతా వీని చూసుకుంటానే ఉండాలి.
అస్సలు చూసుకున్నందుకు బాధల. వీడు ఎంత బాధపడతాడో అనేది నాకు చెప్పలేను. వీడికి ఎంత కష్టంగా ఉందో. ఈరోజు నేను ఈ వీడియో తీస్తున్నాను అంటే వీడుని నేను ప్రతి ఒక్కరికి ఇంట్రడ్యూస్ చేయాలి. వీడు నా కొడుకు, నా కొడుకు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇంట్లోనే ఉంటాడు నా కొడుకు, ఇంట్లోనే కాదు ప్రపంచంలో నా కొడుకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్లో పెట్టదలుచుకొని యూట్యూబ్లో పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, నచ్చుతాయి అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు కావాలి. మీకు నచ్చితే లైక్ చేయండి. షన్యూ బాయ్ చెప్పున్నాను, బాయ్ బాయ్ చెప్పు వాళ్ళకి, బాయ్.